దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో సంఘానికి ఈ లేఖ రాస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, సంఘ సభ్యులారా, ఎల్లప్పుడూ ప్రభులో ఆనందించండి. మరలా చెప్తాను, మీరు ఎప్పుడు ఆనందంగా ఉండండి. సకల జనులకు మీ దగ్గర మీ సహనం, మీ ఆనందమే కనపడాలి. ప్రభు సమీపంగా ఉన్నాడు అంటాడు. అంటే ఎవరు ప్రభు సన్నిధిలో ఆనందంగా గడపడానికి ఇష్టపడతారో వారికి ప్రభు సమీపంగా ఉన్నారు, ఆయన కార్యాలు కూడా సమీపంగా ఉన్నాయి. ఆయన మరో మాట అంటున్నారు, దేనిని గురించి చింతించొద్దు. దేనిని గురించి చింతపడుతుంది? ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయం కానీ, కుటుంబ సమస్యల విషయం కానీ, అది ఏ విషయమైనా చింతపడద్దు. కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియపరచండి. ప్రతి విషయం ప్రార్థనల ద్వారా దేవుని తెలియపరచండి. కృతజ్ఞతా స్తుతులతో దేవునికి ప్రార్థన విన్నపాలు మీరు తెలియపరచండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఇక్కడ మనం పరిశీలిస్తే దేవుని ఐశ్వర్యం ఎంత గొప్పది అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యవంతులందరూ కలిసి ఆకాశ పక్షులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి సరిపోరు. కానీ మన దేవుడు, మన ఐశ్వర్యవంతుడు ఆకాశ పక్షులకు ప్రతి పూట ఆయన వాటికి భోజనం పెడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను సమకూర్చుకొనవు. ఆయనను మీ పరలోక తండ్రి వాటిని నిత్యము పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. నిజంగా ఆకాశ పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్టమైన వారం. మన పరలోక తండ్రి వాటిని నిత్యము పోషిస్తున్నాడు, మనల్ని పోషించడా? ఆయన తన గొప్పతనాన్ని బట్టి, ఆయన ఐశ్వర్యంను బట్టి, ఆయన మహిమలో నుండి మన ప్రతి అక్కరా తీరుస్తాడు. మన ప్రతి అక్కరా తీర్చే యెహోవా ఈరే మనకున్నాడు. అబ్రహాము ఆ మాటనే నమ్మాడు. ఇస్సాకు ఆ మాటనే నమ్మాడు. ఇస్సాకును బలివటాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు ఇస్సాక్ అంటాడు అబ్రహాంతో, తండ్రి, బలికి కావాల్సిన కట్టెలు తీసుకున్నాం, బలికి కావాల్సిన నిప్పు తీసుకున్నాం, బలికి కావాల్సిన తాడు, కత్తి అన్నీ తీసుకున్నాం, కానీ అసలు ప్రాముఖ్యమైన బలిపశువేది డాడీ అంటుంటే యెహోవా ఈరే అన్నాడు. ఆ సమయానికి దేవుడే చూచుకుంటాడురా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే చూచుకున్నాడు అక్కడ బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఇతన్ని బలిగా వేసినప్పుడు పొదలలో చిక్కి ఉన్న ఒక గొర్రె పొట్టేలును దేవుడు చూపించాడు. ఆ గొర్రె పొట్టేలను తీసుకొచ్చి బలివ్వమన్నాడు. అండ్ ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఆ స్పాట్లో, ఆ సమయంలో ఏది అవసరమో దేవుడు ఆ సమయంలో తీర్చాడు. ఒక అబ్రహాం విషయంలో అలా చేశాడు, ఈ సాకు విషయంలో చేశాడు. నిజంగా దేవుడు ఈ వాగ్దానం వింటున్న మన విషయంలో కూడా చేయబోతున్నాడు. ఎలాగంటే, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ఐశ్వర్యం చెప్పున, ఆయన మహిమలో నుండి మీ నా అందరి అవసరత ఆయన తీర్చబోతున్నాడు. మన అవసరత చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మనల్ని మించిపోయింది కావచ్చు, కానీ మన దేవుడు ఉన్నాడు. మన వంతు చింతపడొద్దు దేని గురించి, దిగులు పడొద్దు దేని గురించి. మనం వారి దగ్గరికి, వీరి దగ్గరికి వెళ్ళి మనం దిగాలుగా ఉండొద్దు. ఐశ్వర్యవంతుడు మన దేవుడు ఉన్నాడు. ఆయనకి మనం ప్రార్థన విజ్ఞాపనలతో మన విన్నపాలు ఆయనకి తెలియపరుద్దాం. ఆయన తన ఐశ్వర్యం చెప్పున మన ప్రతి అక్కర తీర్చబోతున్నాడు. మన దేవుడు మనకున్నాడు. ధైర్యం వహించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ఆకాశ పక్షులను నిరంతరం పోషిస్తున్న దేవుడివి, మమ్మల్ని నిరంతరము నడిపిస్తున్న దేవుడు మీరే కదయ్యా. అయ్యా మా కాపరివి మా మేపరివి అన్నీ మీరే కదయ్యా. మీ ఐశ్వర్యం చెప్పున మహిమలో నుండి మా ప్రతి అవసరత తీరుస్తానని ఈరోజు వాగ్దాన పూర్వకంగా మాట్లాడారు. ఎంతమంది అయితే విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని వింటున్నారో వారి ప్రతి అక్కర వారి ప్రతి అక్కర మీ మహిమ ఐశ్వర్యం చెప్పున మీ మహిమలో నుండి తీర్చి వారిని తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరులని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.